ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దీవెన టీవీ చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు ఇటు రీతిగా మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషంలో మీతో పంచుకోవడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి ఈ రోజున అనేక మంది జీవితాలలో మరి ఏదో ఒక అవసరం నిమిత్తమో కానీ ఏదో ఒక పరిస్థితులలో మానవ జీవితం అనేక రకాలైన పొగడ్తలు కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రజల మెప్పు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను చేసిన కార్యాన్ని బట్టి, నేను చేసిన పనులను బట్టి అనేక మంది నన్ను మెచ్చుకోవాలి, అనేక మంది నన్ను పొగడాలి, అనేక మంది నన్ను ఏదో ఒక రకంగా ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలి అని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక మనిషి ఒక యజమానుడి దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ యజమానుడి మెప్పు పొందుకోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొంతమంది రాజకీయ నాయకులైతే ప్రజలకు ఏదో చేస్తే వారి దృష్టిని మేము ఆకర్షించగలం, ప్రజలకు ఏదో ఒక ఉపయోగపడే పని చేస్తే వారి దృష్టి మా మీద ఉంటుంది, మరి మాకు ఒక పదవులు ఇచ్చి ఉన్నత స్థానంలో నిలబెడతారు, కాబట్టి ప్రజల దృష్టిని మేము ఆకర్షించాలంటే, ప్రజల ద్వారా మేము పొగడింపబడాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి తాపత్రయపడుతూ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నిజమైన మెప్పు ఎవరి వల్ల కలగాలి? నిజమైన ఆశీర్వాదం ఎవరి వల్ల వస్తుంది? ఈ లోకంలో మనుషుల వల్ల, ఈ లోకంలో ఉన్న యజమానుల వల్ల, ఈ లోకంలో ఉన్న అనేక రకాలైన అధికారుల వల్ల నువ్వు మెప్పు పొందగలిగితే అది తాత్కాలికమే. కాబట్టి ఈ రోజున మనము ఎవరి ద్వారా మెప్పు పొందుకోవాలి, ఏ విధంగా మనకి దీవెనలు పొందుతాయి అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనంలో మనము చూస్తే, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకున్నాం కదా ఈ లోకంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రభువు చేత మెప్పు పొందిన వారిని కొంతమందిని మీకు నేను చూపిస్తాను. కొంతమంది భక్తులు దేవునికి నచ్చిన విధముగా దేవుని దృష్టిని ఆకర్షించడానికి అనేక రకాలైన చక్కగా మంచి మార్గంలో నడుస్తూ దేవుని ద్వారా దీవించబడ్డారు. అనేక గొప్ప 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 వీరకార్యాలు, శూరకార్యాలు చూడగలిగారు. వారిలో నుంచి మనం కొన్ని సందర్భాలు మనం చూద్దాం. వారి మీద దేవుని దృష్టి కలగడానికి వాళ్ళు ఏం చేశారనేది కూడా కొంచెంసేపు మనం ధ్యానించుకుందాం. మన వాక్య ధ్యానంలో మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో మనకి నోవాహు అనే భక్తుడు మనకు కనబడతాడు. దేవుని దృష్టిని ఆకర్షించాడు. ఇక్కడ మనం చూస్తే చూడండి, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎందుకని ఈ నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందిన వాడవడానికి కారణం ఏంటి? యెహోవా అతనిని ఆశీర్వదించడానికి కారణం ఏంటి? పనులు భూమి మీద విస్తరించినప్పుడు అనేక రకాలైన చెడు పనులలో, అనేక రకాలైన దౌర్భాగ్యపు పరిస్థితులలో, వ్యసనాలకు వలవాటు పడిపోయి ఇష్టం వచ్చిన విచ్చలబిడి జీవితం చేస్తున్న మానవులను దేవుడు చూశాడు. దేవుడు చూసి మానవుణ్ణి చేసినందుకు ఎంతగానో సంతాపం నొందాడు, ఎంతగానో సంతాపం నొంది భూమి మీద నరులను, నరులతో పాటు చేసిన జంతువులన్నిటినీ కూడా నిర్మూలించేద్దాం చెప్పి దేవుడు తలంచాడు. దేవుడు తలంచినప్పుడు దేవునికి అనుదృష్టి, ఎవరైనా నీతిపరులు ఉంటారా, ఎవరైనా నన్ను దృష్టిని ఆకర్షించిన వాళ్ళు ఉంటారా, ఎవరైనా సరే నీతిగా జీవించిన వారు ఉంటారా, నేను చేసినందుకు నన్ను ఆనందింప చేసుకునే వాడు ఎవరైనా ఉంటాడని చెప్పి ఆ లోకమందతో దేవుని కనుదృష్టి సంచారం చేస్తున్నప్పుడు ఈ నోవాహు దేవుని దృష్టిలో పడ్డాడు. దేవుని దృష్టిలో పడి దేవుని దృష్టిని ఆకర్షించాడు. దేవుని దృష్టిని ఆకర్షించి దేవుని చేత సాక్ష్యము పొందిన వాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత సాక్ష్యము పొందిన వాడయ్యాడు. ఎందుకని? నోవాహు దేవుని చేత సాక్ష్యము పొందిన వాడయ్యాడు. ఇక్కడ మనము చూస్తే చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో మనము చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో అనేక రకాలైన ఆకర్షణలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని మనము అనుభవించాలనే కోరిక కలిగినప్పుడు ఖచ్చితంగా పాపము మనం చేస్తాం. అలా కాకుండా పరముందన వాటిని వెతికితే, దేవుని వైపు మనకు అనుదృష్టి ఉంటే మన జీవితం ఎంతగానో సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ నోవాహు దేవుని దృష్టిని ఆకర్షించడానికి గల కారణం ఏంటంటే ఇతను నీతిపరుడుగా జీవించాడు. ఎప్పుడు కూడా నీతి తప్పని వాడిగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా ఎంతగానో దేవుని భక్తి చేస్తూ ఆ నీతి తప్పకుండా నిందారహితుని క్రియల ద్వారా
హృదయాలోచన ద్వారా అనేక రకాలైన పాపిస్టి కార్యముల ద్వారా ఎప్పుడు కూడా యెహోవా దృష్టికి చెడుతనముగా నడవలేదు. ఎంతగానో దేవుణ్ణి సంతోషింపగలిగిన చేసేవాడిగా ఉన్నాడే కానీ ఎటువంటి నిందలు ఇతని మీద వేసుకునలేదు. ఎప్పుడు కూడా దేవుని దృష్టికి అసహ్యంగా చెడుతనమును అనుసరించి ఎప్పుడు కూడా నడవలేదు. ఎప్పుడు దేవుడితోనే నడిచేవాడు, ఎప్పుడు దేవునితోనే నడిచేవాడు, ఎప్పుడు దేవునితోనే ఉండేవాడు, దేవుని మాటలతోనే ఉండేవాడు, దేవుని మాటలు ధ్యానించుకుంటూ ఉండేవాడు, ఎటువంటి పాపమో తన హృదయంలో ఏలుబడి చేయకుండా కాపాడుకునేవాడు. కాబట్టి నోవాహు దేవుని దృష్టిని ఆకర్షించాడు. ప్రియ దైవజనమా, నీ భక్తి జీవితంలో కూడా నీతిగా నిందారహితుడిగా దేవునితో కూడా నడిచే అలవాటు నీలో ఉంటే ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు, ప్రభువు దృష్టిని నువ్వు ఆకర్షించగలుగుతావు. నోవహు ఏ విధంగా అయితే దేవుని దృష్టిని ఆకర్షించాడో నీవు కూడా దేవుని చేత మెచ్చుకునేవాడిగా, దేవుడు నిన్ను మెచ్చుకునేవాడిలాగా నువ్వు జీవించాలి. దేవుడు నిన్ను మెచ్చుకునేలాగా నువ్వు జీవిస్తే నువ్వు కృప పొందిన వాడవుతావు. దేవుడు నిన్ను మెచ్చుకుంటే నువ్వు రక్షించబడతావు. దేవుడు నిన్ను మెచ్చుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. నిన్ను బట్టి నీ కుటుంబం కూడా దీవించబడుతుంది, రక్షించబడుతుంది. చూడండి, నోవాహును బట్టి తన కుటుంబం అంతా కూడా రక్షించబడింది కదా. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుడు నిన్ను మెచ్చుకుంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవించుతాడు, నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. కాబట్టి కుటుంబంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రజల మెప్పు కోరుకుంటున్నావా లేక దేవుని మెప్పు కోరుకుంటున్నావా? నీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే చాలన్నట్టు జీవిస్తున్నావా లేకపోతే ప్రభువు నన్ను మెచ్చుకుంటే నాకు ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయని చెప్పి జీవిస్తున్నావా? ప్రభువు నిన్ను మెచ్చుకుంటే ఆశీర్వాదాలు ఖచ్చితంగా నీ జీవితంలో నీ కుటుంబంలో ఉంటాయి. రెండవదిగా చూస్తే చూడండి, ఇక్కడ దావీదుని గురించి అక్కడ మనకి అపొస్తలుల కార్యం 13:22 మనం చూడగలం. నేను యెష్షే కుమారుడైన దావీదును కనుకుంటుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చడం అతని గురించి సాక్ష్యం ఉంది. దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఏంటి? దావీదును దేవుడు మెచ్చుకోవడానికి గల కారణం ఏంటి? దావీదు దేవుని పట్ల చేసిన పనులేంటి? దేవుడు దావీదును ఎందుకు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు, నా ఉద్దేశాలని నెరవేర్చే మనుష్యుడు అని చెప్పి దేవుడు మెచ్చుకున్నాడు. దావీదు దేవుని చేత మెప్పు పొందినవాడయ్యాడు. దావీదు దేవుని ద్వారా సాక్ష్యము పొందిన వాడయ్యాడు. ఎందుకని? ఆయనకి ఇష్టమైన కార్యములేంటి? ఆయన ఉద్దేశ్యములేంటి? మనం తెలుసుకుందాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 7:18 చూస్తే, నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించడకు నేనెంతటి వాడను. హల్లెలూయా. ఎవరండి ఈ మాట అన్నది? రాజైన దావీదు చక్రవర్తి స్థాయికి ఎదిగినప్పుడు, ప్రభువా నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను. దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించుకున్నాడు? దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి? ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో దేవుని సేవిస్తారో, ఎవరైతే అహంకారమును తీసివేసుకొని తగ్గింపు జీవితముతో జీవిస్తారో, ఉన్నదాన్ని బట్టి హెచ్చిపోకుండా ఇచ్చిన దేవాది దేవుని బట్టి అతిశయపడతారో, అప్పుడు దేవుని దృష్టిలో మనం పడగలం. దావీదు కూడా ఈ విధమైన కార్యముల చేతనే దేవుని దృష్టిలో పడ్డాడు. చూడండి, చిన్ననాటి నుంచి దావీదు ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ స్తుతులతో నాట్యముతో ఎంతగానో ఆరాధిస్తూ ఉండేవాడు. మరి యెష్షే కుమారుడైన దావీదు దాదాపుగా 8వ సంతానముగా ఇతను ఉన్నప్పుడు, మరి అన్నల మధ్య బ్రతికే అవకాశం లేక ఒక్కడే చిన్నవాడైనప్పటికీ కూడా గొర్రెలు కాయడానికి మందన కాయడానికి పంపించేసినప్పుడు దేవునికి కీర్తనలు పాడుతూ ఉండేవాడు, దేవునికి దంతి వాయిద్యములతో ఎంతగానో దేవుని ప్రైస్ చేస్తూ ఉండేవాడు, దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు, దేవునికి స్తుతిస్తూ ఉండేవాడు. కాబట్టే ఆత్మీయ బలము పొందుకోగలిగాడు. ఆత్మీయ బలం పొందుకొని మరి చిన్ననాటిలోనే వీరకార్యము చేయగలిగాడు, భయంకరుడైన గొలియాతుని చంపగలిగాడు, అనేక రకాల యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో జయము పొందాడు. జయము పొందడమే కాకుండా అంచెలంచెలుగా ఎదిగి రాజయ్యాడు. రాజవుతుందనే కాకుండా చక్రవర్తి స్థాయికి కూడా ఈ దావీదు ఎదిగాడు. అయినప్పటికీ కూడా ఈ దావీదు ఏమంటాడంటే, ప్రభువా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. ఆ తగ్గింపు చూసారా? ప్రభువు దృష్టిని ఆకర్షించాలంటే
మన జీవితంలో కూడా తగ్గింపు ఉండాలి. ప్రభువు దృష్టిని మనం ఆకర్షించగలగాలంటే మనలో తగ్గింపు స్వభావం ఉండాలి. ఈ తగ్గింపు స్వభావము ఆయనకి బాగా ఇష్టం. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుని మాట వింటున్న నీవు, దైవజనుడి మాట వింటున్న నీవు, దేవుని మాటకు దైవజనుడి మాటకు నువ్వు లోబడుతున్నావా? దావీదు కూడా ఒక పాపము చేసినప్పుడు ఆ పాపము గురించి ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు, ఏ పాపము చేసావో నీకు తెలియదా, నువ్వు బుకాయించకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినప్పుడు దైవజనుడి మాట దావీదు విన్నాడా లేదా? నేను రాజుని, నేను చక్రవర్తిని, నువ్వేంటి నాకు చెప్పేది అనే అహంకారంతో విర్రవీగాడా? విర్రవీగలేదు. దైవజనుడి మాట, అతను మాట తీసుకున్నాడు, తీసుకున్నాడు, తప్పును గ్రహించుకోగలిగాడు. తగ్గింపు స్వభావంతో బాధపడి దేవుని దగ్గర పాప ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. నీలో ఎప్పుడైతే తగ్గింపు స్వభావం ఉంటుందో పాపాన్ని విడిచిపెట్టగలవు. నీలో ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం నీవు కలిగి ఉంటావో నీకున్న ప్రతి ఒక్క చెడుతనమును నువ్వు విసర్జించగలవు. పాపము చేయని వాడు ఎవడూ లేడు. అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించి కృపను పోగొట్టుకున్నవారే. కానీ దేవుని చేత హెచ్చరించబడుతున్న నీవు, దైవజనుడి ద్వారా వాక్యం వింటున్న నీవు, నీ హృదయము పశ్చాత్తాప హృదయముతో, తగ్గింపు స్వభావముతో, విరిగి నలిగిన హృదయముతో దేవుని అనుసరించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా అనేది ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మనలో తగ్గింపు స్వభావం ఉందా, అహంకార మనసు ఉందా అనేది దేవుడు మనతోనే మాట్లాడతాడు. కాబట్టి ప్రియ దైవజనమా, దావీదులో ఉన్న ఈ తగ్గింపు స్వభావం, అందుకే దావీదును ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, ఉద్దేశాలని నెరవేర్చేవాడు. ఏంటి ఇవేమి ఉద్దేశాలు? నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు కలిగిన బాధను బట్టి నిన్ను తప్పించగలిగే దేవుడు ఎవరో లేరు. మన ప్రభువైన యెహోవా మాత్రమే నీ బాధలు నుంచి విడుదల పొందించగలడు. నీకెంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, బాధైనా, కరువైనా, ఉపద్రవమైనా నిన్ను విడిపించే దేవుడు నా ప్రభువైన యేసయ్య మాత్రమే. కాబట్టి ఎవరెవరో విడిపిస్తారని, ఎవరెవరి దగ్గరికి వెళ్తే నీకు ఫలితం దక్కుతుందని, ఎవరో ఏదో సహాయం చేస్తారని చెప్పి మనుషుల దగ్గరికి నువ్వు నడిస్తే ఎటువంటి ఉపయోగం లేదు. కానీ విరిగి నలిగిన హృదయముతో నీవు దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ మొర ఆలకిస్తాడు. తగ్గింపు స్వభావం ఉన్నవారు ప్రతి వ్యక్తిని ఆయన చూస్తాడు, నీ మీద ఆయనకు అనుదృష్టి ఉంటుంది. ప్రియ దైవజనమా, కాబట్టి నోవహులాగా నీతిపరుడుగా జీవించాలి, నిందారహితుడిగా జీవించాలి, దేవుని అనుసరించేవాడిగా నేను జీవించాలి. దేవుని అనుసరించే నీవు దావీదులాగా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. చూడండి, మరి ఒక సందర్భంలో మనము చూస్తే భయంకరమైన గొలియాతుని దావీదు హతము చేసినప్పుడు సౌలు రాజుకు 1,000 కొలది, దావీదు రాజుకు 10,000 కొలదని చెప్పి ప్రజలు జేజే నినాదాలతో జేజేలు కొడుతుంటే అక్కడ సౌలు రాజుకు కలిగింది కదా అసూయ, ద్వేషం. ఆ అసూయ ద్వేషం వల్ల ప్రజలు నన్ను మెచ్చుకోవట్లేదు, దావీదునే మెచ్చుకుంటున్నాడని చెప్పి అసూయపడ్డాడు. కానీ దావీదు దేవుణ్ణి ప్రైస్ చేశాడు. ప్రజల మెప్పు కొరుకున్న సౌలు ఏమైపోయాడు? దేవుని గొప్ప చేసిన, దేవుడు మెచ్చుకున్న దావీదు ఏ స్థాయిలో ఉన్నాడు మనం గమనించుకోవాలి. ప్రియదేవజనమా, ఆ అసూయ ద్వేషం పట్టుకుని దావీదును తరుముతూ కొండల్లో, గృహంలో నడిపిస్తూ, పరిగెట్టిస్తూ అనేక రకాలుగా ప్రయాసలు సౌలు పడుతున్నాడు. ఎన్గేది అరణ్యంలో ఒక గుహలో ఈ దావీదు ఉన్నాడు. సౌలు రాజుకు తెలియదు, తరుముతో ఉన్నప్పుడు, మరి సౌలు రాజుకి కడుపు గడబిడ అయిపోయినప్పుడు ఆ గుహలోకి ఈ సౌలు ప్రవేశించి తన కాలకృత్యాలు తీర్చుకొని అలా పడుకున్నప్పుడు దావీదు అక్కడే ఉన్నాడు, సౌలు అక్కడ ఉన్నాడు. అంటే ఏంటి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళ స్నేహితులు, మొత్తం సేవకులు అందరూ కూడా ఏముంటున్నారంటే, సౌలు రాజును నీకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా నీ చేతికి అప్పచెప్పాడు, చంపే, వెనకాడొద్దు అని అనేక రకాలుగా దావీదును ప్రేరేపించినప్పటికీ కూడా దావీదు మనసులో దేవుని ప్రేమ ఉంది. సౌలు రాజు దేవుని చేత అభిషేకము పొందినవాడని చెప్పి ఒక నిశ్చయత దావీదుకు ఉంది. కాబట్టి సౌలుకి దావీదు పక్షాన యెహోవా యుద్ధము చేస్తున్నాడని తెలియడానికి, మరి సౌలు రాజు కుర్చీలు
అంటే ఆ వస్త్రపు చెంగు చివర కుచ్చీలు ఉంటే ఆ కుచ్చీలు తీసుకొని దూరంగా వెళ్ళి, తండ్రివైన సౌలా, నా రాజా, నీవు నన్ను చంపడానికి నేనెంతటి వాడను, మిన్నల్లిని, చచ్చిన కుక్క వంటి వాడిని, నన్ను చంపడానికి రాజా నువ్వు తిరగాల అని చెప్పి ఎంతో ప్రేమతో సంబోధిస్తున్నాడో అక్కడ చూడగలం. ఈరోజు సంఘానికి వెళుతున్న నీవు దైవజీనుణ్ణి ఏ విధంగా మాట్లాడుతున్నావు? దైవజీనుడి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది? దైవజీనుడిని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? ఒక శత్రువులాగా చూస్తున్నావా, లేక దేవుని కనిపాప వంటి వారిలాగా చూస్తున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళి నీవు తగ్గింపు స్వభావంతో కూర్చుంటున్నావా, తగ్గింపు స్వభావంతో దేవుని వాక్యం వింటున్నావా, లేక ఈయన చెప్తే నేను వినేదేంట్లే అనే అహంకార స్వభావంతో ఏదో నాన్కే వస్తే వెళితే సరిపోతుందా? వచ్చి వెళితే నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థమే. దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని దృష్టిని ఆకర్షించేవాడిగా నువ్వు ఉండాలి. దేవుని దృష్టిని ఆకర్షించే వారిగా నువ్వు ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో, తగ్గింపు జీవితముతో ఎవరైతే పాల్గొంటారో, తగ్గింపు స్వభావముతో దేవుని చెప్పే వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధతో ఆలకిస్తారో, వారు దేవుని దృష్టిని ఆకర్షించగలరు. దావీదు అంటాడు, రాత్రి జాములు కాకమునుపే దేవాని కొరకు నా ప్రాణము తృష్ణగొని ఉన్నది. ఒక రాజస్థానంలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు అలవాటు ఉంది దేవునికి ప్రార్థన చేసే అలవాటు? 7 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు స్తుతిస్తాడు. కానీ వాక్యం వింటున్న నీవు నీ కుటుంబంలో నీ కుటుంబంతో కలిసి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయగలుగుతున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నిసార్లు దేవుని నువ్వు స్తుతించగలుగుతున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఎంత తగ్గించుకొని దేవుని దగ్గర ఉండగలుగుతున్నావు? ఒక్కసారి గమనించుకో ప్రియ దైవజనమా, ప్రభు యేసయ్య చెప్తున్నాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకుని జీవించాలి. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుని భక్తి చేయాలి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి పదవుల కోసం, పరిచర్యల కోసం అహంకారంతో అనేక రకాలుగా ప్రతి దూషణ చేస్తూ ఉంటారు, అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ నువ్వేనా చేసేది, నేను చేయలేనా? ప్రసంగి గ్రంథంలో అంటాడు చూడండి, చేయుటకు నీ చేత వచ్చిన పని ఏది ఉన్నా నీ శక్తి లోపం లేకుండా చేయి. దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలంటే తగ్గింపు స్వభావం నీకుంటే ఏ పైన నువ్వు చేయగలవు? దాని ద్వారా నువ్వు దీవెన పొందగలవు, దాని ద్వారా నువ్వు ఆశీర్వదించబడగలవు. అలా కాకుండా నీకున్న పదవిని బట్టి, నీకున్న జాబును బట్టి, నీకున్న స్థితిని బట్టి నువ్వు ప్రవర్తిస్తే, తగ్గింపు స్వభావం నీకు లేకపోతే దేవుని దృష్టి నీ మీద ఎలా పడుతుంది? దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? ఒక్కసారి గమనించుకో ప్రియ దైవజనమా, నీ భక్తి దేవుడు మెచ్చే భక్తిలాగా ఉందా లేదా? నీ భక్తి దేవుని దృష్టిని ఆకర్షించే విధముగా ఉందా లేదా? నువ్వు దేవుని చేత కృప పొందేవాడిగా ఉన్నావా లేదా? దేవుని చేత కృప పొందాలంటే నీవు ఏ విధంగా జీవించాలో నోవాహు జీవితంను బట్టి మనం తెలుసుకున్నాం. నీతిపరుడుగా, నిందారహితుడిగా దేవుని అనుసరించేవాడిగా ఉన్నాడు. దేవుని అనుసరించే నీవు ఏ విధంగా దేవుని దృష్టిని ఆకర్షించాలనంటే దావీదులాగా తగ్గింపు స్వభావం కలిగి ఉంటే దేవుని దృష్టిని నువ్వు ఆకర్షించగలవు, దేవుడి చేత నువ్వు మెప్పు పొందుకోగలవు. ఇక్కడ అంటాడు కదా కొరింథీయుల రాసిన 2వ పత్రికలో, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. నువ్వు దీవెన పొందాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు వర్ధిల్లాలన్నా ప్రభువు నిన్ను మెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప ఈ లోకంలో మనుషులు ఎంత మెచ్చుకున్నా అది వ్యర్థమే, అది కొద్ది దినములే. కాబట్టి ప్రియ దైవజనమా, తగ్గింపు స్వభావం మనకు ఉండాలి. తగ్గింపు స్వభావంతో మనం జీవించగలిగితే దేవుని కృపను మనం పొందుకోగలం. ఇంకో విధంగా మనం చూస్తే యోబు భక్తుడి గురించి కూడా మనం ఒకసారి పరిశీలిస్తే, యోబు భక్తుడి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? ఏ విధంగా దేవుడు మెచ్చుకున్నాడు? యథార్థవంతుడును నా కుమారుడు యోబు సంగతిని గుర్తించేదివా? యథార్థవంతుడును సత్యమును అనుసరించి న్యాయమును అనుసరించి జీవించాడు. అటువంటి భక్తి నువ్వు చేయగలవా? యథార్థముగా నువ్వు జీవించగలవా? దేవుని సన్నిధిలో నడుస్తున్న నీవు యథార్థముగా నువ్వు బ్రతకగలవా? యథార్థంగా బ్రతకగలిగితే దేవుని కృప నీ మీద ఉంటుంది. న్యాయమును అనుసరించి నడుచుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు. సహాయము చేసే మనసు నీకు ఉందా? ఎదుటి వారిని చూసి హేళన చేసే మనసు నీకు ఉందా?
నువ్వు యథార్థముగా జీవిస్తే, న్యాయంగా జీవిస్తే సహాయము చేసే మనసుని దేవుడు నీలో పెడతాడు. యోబు మీద దేవుని కనదృష్టి ఉన్నట్లు నీ మీద కూడా దేవుడు తన కనదృష్టి ఉంచుతాడు. దేవుడి చేత నీవు మెచ్చుకునేవాడిగా నువ్వు ఉంటావు. దేవుడు నిన్ను మెచ్చుకునేవాడిగా నువ్వు ఉంటావు. దేవుడు నిన్ను మెచ్చుకోకపోతే నువ్వు యోగ్యుడవు కాలేవు, నువ్వు యోగ్యుడవు కాలేవు. కాబట్టి ప్రియ దైవజనమా, నువ్వు చేసే భక్తి, నువ్వు నడిచే నడవడిక, నువ్వు అనుసరించే విధానం, నువ్వు దేవుని దగ్గర నువ్వు నడిచే ప్రవర్తన తీరు, దేవుని సన్నిధిలో నువ్వు అనుసరించే విధానం తగ్గింపు స్వభావంతో నువ్వు ఉన్నావా లేదా అనేది ఒక్కసారి గమనించుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. దేవుని ద్వారా నువ్వు కృప పొందుకుంటావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా దేవుని వాక్యము ద్వారా బలపడి మనము ప్రభువు చేత మెచ్చుకునేవారుగా ఉన్నామా, యోగ్యంగా ఉన్నామా, లేకపోతే తనకు తానే అంటే మనకు మనమే మెచ్చుకుంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోదామా? మనకు మనమే మెచ్చుకుంటే ఏమవుతుందో ఒకే చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మన బైబిల్ గ్రంథం మనం చూస్తే మీ అందరికి తెలిసిన వ్యక్తులే పరిసయుడు, సుంకరి. పరిసయుడు ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి వెళ్ళాడు, సుంకరి ప్రార్థన చేయడానికి అనుకున్నాడు కానీ దేవాలయంలోకి ప్రవేశించలేకపోయాడు. సుంకరి బయటే ఉన్నాడు, పరిసయుడు దేవాలయం లోపలికి వెళ్ళి, దేవా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో చూడు, నేను అన్యాయస్తులను చోరులను కాక అదిగో బయట ఉన్న సుంకరవలే కాక ఏ విధంగా ఉన్నానో చూడు నేను అంటే తనకు తానే మెప్పు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నీ సన్నిధిలో దశంభాగాలు ఎలా ఇచ్చాను, నీ సన్నిధిలో అనేక ధర్మకార్యాలు ఎలా చేశాను, ప్రథమ ఫలాలు ఎలా ఇచ్చాను, మొక్కుబడి కానుకలు ఎలా ఇచ్చాను, అనేక రకాలైన పనులు నేను ఎలా చేశానో చూడు. తనలో తానే మెప్పు పొందించుకోవాలని చెప్పి తనకున్న బడాయంత బయటపట్టి ఎన్నో రకాలుగా మరి అక్కడ సంభాషణ చేసినట్లు చూస్తున్నాం. కానీ దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? బయట ఉన్న పాపి అయిన సుంకరి ప్రార్థన ఆలకించాడా? పరిశుద్ధుడని పిలువబడే ఈ పరిశుద్ధుడి ప్రార్థన ఆలకించాడా? సుంకరి ప్రార్థనే కదా ఆలకించింది. సుంకరిలో ఉన్న ఆ జీవితం ఏంటి? దేవా నీ వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నేను పాపిని, నన్ను క్షమించు, కరుణించు అని చెప్పి తగ్గించుకొని బయటే ప్రార్థన చేశాడు. కానీ ఈ పరిసయుడు హెచ్చించుకొని తను చేసిన దాన్ని బట్టి గర్వపడి ప్రార్థన చేశాడు. ప్రభు పరిసయుడు ప్రార్థన ఆలకించలా, సుంకరి ప్రార్థన ఆలకించాడు. ప్రభు దృష్టి సుంకరి మీదే పడింది. కాబట్టి ప్రార్థన చేస్తున్న నీవు తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేయగలిగితే ప్రభువు ద్వారా కృప పొందుకోగలవు, ప్రభువు ద్వారా నువ్వు యోగ్యునిగా మారగలవు. కాబట్టి ప్రియత జన్మ, మీరందరూ కూడా వాక్యం వింటున్న మీరు దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ఒక్కింత ఆలోచించి మన జీవితాన్ని మార్చుకుందాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మహోన్నతమైన ప్రభువా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి, సకలము చేయగలవాడు. మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన పాదముల చింత ప్రభువా, ఈ దీవెన టీవీ కార్యక్రమం ద్వారా ప్రభా మీ ప్రజలతో కొద్ది నిమిషములు ప్రభా మీకు వాక్య ధ్యానమును ప్రభా చేయడానికి అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇప్పటివరకు ప్రభా మేము ధ్యానించిన వాక్యములు ప్రభా మా హృదయములు ప్రభా మీరు కార్యము చేయండి. మీ ద్వారా ప్రభా మేము కృప పొందాలంటే, మీ ద్వారా మేము యోగ్యులుగా మార్చబడాలంటే మీరు మేము మమ్మల్ని మెచ్చుకునే విధముగా ప్రభా మేము భక్తి చేయాలని ప్రభా సెలవిచ్చారు. మీరు మెచ్చుకుంటే చాలు ప్రభువా. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని మెచ్చుకొని అవసరం లేదు. మిమ్మల్ని మెప్పించే భక్తి మేము చేయగలిగితే మా జీవితాన్ని మేమే మార్చుకోగలము నాయన, మా ప్రవర్తన మార్చుకోగలం, నీతిని అనుసరించి నిందారహితులుగా మిమ్మల్ని అనుసరించి నడుచుకునే జీవితాన్ని మేము జీవించగలం. అంత మాత్రమే కాక దావీదులాగా ప్రభువ తగ్గింపు స్వభావం, యోబులాగా యథార్థమైన హృదయం కలిగి జీవించగలం. ఈ విధమైన జీవితం మేము జీవిస్తే ప్రభువ లెక్కలేని ఆశీర్వాదాలు మీరు నాకు ఇస్తానని ప్రభువ సెలవిచ్చారు. కాబట్టి వాక్యం వింటున్న ప్రభువ ప్రియ అందరితో మీరు మాట్లాడారు, మా అందరితో మీరు మాట్లాడారందరూ బట్టి మీకే స్తోత్రం. మా జీవితంలో కార్యము చేసి ఈ వాక్యము మా హృదయంలో నిలిచి ఫలించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే, ఈ వాక్యము మీ హృదయంలో కార్యము చేసినట్లయితే, ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ బెతెస్త సంపూర్ణ స్వార్థ సహవాసము, తాడేపల్లి, గుంటూరు జిల్లా. మరియు చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, సుప్రియన్పేట. మా ఫోన్ నెంబర్ 851 99
99804. అందరికీ వందనములు. Bye-bye.